ప్రభుత్వ బ్రాందీ షాప్ వాళ్ళు సాధించింది ఏంటంటే అభివృద్ధి అంటే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మేము సారా దుకాణాలు పెడతాం, దాంట్లో చక్కటి భూమి భూమి లాంటి బీర్లు అమ్ముతాం. అలాగే ఆ పక్కనే మనకి మీరు రొయ్యలు అమ్మే ఒక ప్రాన్ షాప్ పెడతాం, లేదంటే మటన్ కొట్లు పెడతాం, చికెన్ కొట్లు పెడతాం. మీరు చెప్పండి, మీరు అందరూ ఆలోచించండి, మీరు చికెన్ కొట్లు పెట్టుకున్న వాళ్ళు మీరు ఎన్నుకున్నారా? మీరు అందరూ మీరు ఆలోచించాల్సింది. బ్రాందీ షాపులు పెట్టుకున్న వాళ్ళు దానికే మీరు ఎన్నుకుంది? మీరు వైసీపీ నాయకులు, మీరు ఆలోచించండి ఒకసారి. నా మాటలు మీరు గుడ్డిగా నమ్మొద్దు. వారి అన్ని నవరత్నాలన్నీ పథకాలన్నీ చూడండి. అలాగే వారి మాట ఏ మాట మాది నిలబడరు. ఎవరైనా సరే మద్యపానం నిషేధిస్తాం. ఇదే మన జంగారెడ్డిగూడెంలో మా సోదరులు మనోహర్ గారు ఇక్కడికి వచ్చారు యాత్రకి 14 తర్వాత. స్థానిక నాయకులు నాకు చెప్పింది ఏంటంటే, మన ఈ మధ్య దృష్టికి తీసుకొచ్చింది, 40 నుంచి 50 మంది చనిపోయారు. ఆ 18 మంది కాకుండా నెల రోజుల్లో ఈ కల్తీ సారాదాకా చచ్చిపోయారు. ఆయన అన్నదే ఒకటే ఒక మాట, పెద్దలు ఇక్కడ ఈ నియోజకవర్గ పెద్దలు ఒక ఆయన అన్నారు, వైసీపీ ఇచ్చే బ్రాందీ వల్ల 3 నెలల్లో చనిపోతే ఇలాంటి కల్తీ సారాలు 3 రోజుల్లో చనిపోతారని. చాలా నిజంగా చాలా లోతైన మాట అది. సో మీరందరూ ఆలోచించండి, మద్యపానం నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం అసలు మద్యపాన షాపులు పెట్టడం మీకు మనసులోకి తోచదా? మీకు అది వాళ్ళు ఎలా సరిదిద్దుకుంటారు మీరు చెప్పండి. అలాంటప్పుడు మీరు మద్యపాన నిషేధం అని ఎందుకు మాట్లాడారు? అలాగే జాబ్ క్యాలెండర్ మేము రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, యువతకి ఇస్తామని చెప్పారు. ఆ 2.5 లక్షల ఉద్యోగాలు ఏమని 3,600 ఉద్యోగాలు, అది కూడా అన్ని కలిపి 100లోకి తీసుకొచ్చారు. మీరు అడగాలి, మీరు ఆ మాట్లాడాలి, మీరు ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్ ఇది, నా భవిష్యత్తు కాదు ఇది, మీ భవిష్యత్తు ఇది, మీ బిడ్డల భవిష్యత్తు ఇది. మీరు ఆలోచించుకోవాలి.